జీవిత రాజశేఖర్కి బెయిలీ పెంచారట పవన్ కళ్యాణ్, కన్నీళ్లు పెట్టుకుందట జీవిత. మరి పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా జీవిత వీళ్ళిద్దరి మధ్య అనుబంధం అంటే మరి అఫ్కోర్స్ నోరు ఎక్కువ ఉండడం వల్ల పలుమార్లు ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటుంది. సో తను తీసుకున్నటువంటి లాయర్స్ అందరూ కూడా అక్కడికి సంబంధించి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, తప్పితే మీకెవరు సపోర్ట్ చేస్తారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళని సైతం టెన్షన్ పెట్టిస్తున్నారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే జీవిత రాజశేఖర్ కాస్త సైలెంట్గా ఉండకుండా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసేసరికి ఒక్కసారిగా అయితే అందరూ కోపడ్డారు, ముఖ్యంగా ఆయన మీద మండిపడ్డారు. ఎలాగైనా సరే ఆయనకి మరి ఇలాంటి విషయంలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇదే నేపథ్యంలో భారీగా అయితే మరి విజయాన్ని అందుకోవాల్సినటువంటి మన హీరో ఈరోజు అసలు ఇప్పుడు ఎంతో అద్భుతంగా అంతకు మించి అనిపించే రేంజ్లో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాస్ పీకడానికి సిద్ధమయ్యారట. సో కాబట్టి ఇప్పుడు మరి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు విషయాన్ని సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతున్నారు. జీవిత రాజశేఖర్కి ఒక ఏడాది పాటు జైలు శిక్ష ప్రభుత్వం మరి కోర్టు నుంచి విధించింది. కానీ జీవిత రాజశేఖర్ని దయ చూపించి వదిలేశారట మన పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే.